నేడు తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 62,000 గొర్రెల పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో లబ్ధిదారులకు స్వయంగా కేసీఆర్ గొర్రెల పంపిణీ చేయనున్నారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 62,000 గొర్రెల పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో లబ్ధిదారులకు స్వయంగా కేసీఆర్ గొర్రెల పంపిణీ చేయనున్నారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 62,000 గొర్రెల పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో లబ్ధిదారులకు స్వయంగా కేసీఆర్ గొర్రెల పంపిణీ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అయ్యా. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొర్రెల పంపిణీకి ముఖ్యంగా అందులో ఏదైతే బీసీ కులాలకు చెందినటువంటి యాదవ కులస్తులకు సంబంధించినటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని గొర్రెల పంపిణీ పథకానికి కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి గతంలో ఏదైతే ఇక బీసీ కులాల అభివృద్ధితో పాటు ఇది ఎండ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కి సంబంధించినటువంటి కొన్ని కులాలను ప్రధానంగా వృద్ధులకు తీసుకురావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయంలో భాగంగా గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం చెప్పింది. అందులో ప్రధానంగా నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దాదాపు 62,000 గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కొండపాకలో ప్రారంభించనున్నారు. ఈ రోజు నుండి ప్రధానంగా తెలంగాణటువంటి అన్ని జిల్లాల్లో దాదాపు 31 జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇది ఏదైతే యాదవులకు సంబంధించి కుమ్మగుళ్ళకు సంబంధించినటువంటి వారి అభ్యర్థుల్లో భాగంగా గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి అంశం ఉందో నేటితో ప్రత్యంత ప్రధానంగా ప్రారంభం కానట్టు కూడా తెలుస్తుంది. దీని ద్వారా ఇటు కురుమల్లో కావచ్చు, ఇటు యాదవులలో కావచ్చు, యాదవ సామాజిక వర్గంతో పాటు ఇటు దులకురుమలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాల్లో అభ్యర్థితో పాటు ఒక స్వయం సమృద్ధిని తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం పట్ల అందరూ కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల దాదాపు లక్ష పైగా కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ప్రారంభమైనటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట లోని కొండపాక గ్రామంలో 62,000 గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించనున్నట్లు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.